కేంద్రంలో నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు కార్మిక విధానాలను వ్యతిరేకించారని ప్రకాశం జిల్లా పెద్దదొన్నాల స్థానిక కమ్యూనిటీ సిపిఎం పార్టీ నాయకులు ప్రచార జాతర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిపిఎం సీనియర్ నాయకులు గాలి వీరారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి దగ్గుబాటి స్వామయ్య మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల నడ్డి విరిగేలా వ్యాపార బోర్లకు మీటర్లను ఏర్పాటు చేయడం సరైంది కాదన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించి సత్వరం పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలైన ఎల్ఐసి పోస్టల్ వంటి రంగాలలో ప్రైవేటు పెట్టుబడులను మానుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతుల పొలాల్లోని బోర్లకు విద్యుత్ మీటర్లను ఏర్పాటు చేయాలని చెబితే దాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్నారన్నారు. అనంతరం సిపిఎం పార్టీ కార్యాలయం ఎదురు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం ప్రాంతీయ కార్యదర్శి దగ్గుబాటి స్వామయ్య, నాయకులు డికేఎం రఫి, ఏనుగుల రవికుమార్, జి రాజశేఖర్ రెడ్డి, ఈశ్వరెడ్డి, లోకేష్, దావీదు మండల కార్యకర్తలు పాల్గొన్నారు. సిపిఎం మార్కాపురం ప్రాంతీయ కార్యదర్శి, ప్రస్తుతం దేశంలో బీజేపీ నాయకత్వంలో నరేంద్ర మోడీ భారత ప్రధానిగా ఈరోజు అతని నాయకత్వంలో భారతదేశం నడుస్తూ ఉన్నది. బీజేపీ నరేంద్ర మోడీ అధికారంలోకి రావడం కోసం దేశవ్యాప్తంగా అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి రావడమే పరమావధిగా రాజ్యంలో సాధ్యం కాని అనేక హామీలు ఇచ్చినాడు. వాటిల్లో ప్రధానంగా నల్ల డబ్బు తీసుకొస్తాం, ఒక కుటుంబానికి 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పాడు. రోజుల్లో నల్ల డబ్బు తిన్న మొత్తం బడా దొంగలనంతా తక్కించాను, 15 లక్షల రూపాయలు అకౌంట్లో వేస్తామని చెప్పాడు. 100 రోజులు పోయినాయి, 6.5 సంవత్సరాలు గడిచినా కూడా ఏ ఒక్క ప్రజల కుటుంబాల్లో కనీసం 15 లక్షలు కాదు కదా, 15 వేలు కూడా వేసిన పరిస్థితి లేదు. సంవత్సరానికి 2 కోట్ల రూపాయల 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 6.5 సంవత్సరాల్లో 1 కోటి మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వకపోగా దాదాపుగా 5.5 నుంచి 6 కోట్ల మంది ఉద్యోగాలు ఊడిపోయినాయి. 4 లక్షల మంది పరిశ్రమలు మూసివేయబడ్డాయి. అధికారంలోకి రాకముందు భారతదేశ అభివృద్ధి రేటు 8% ఉన్నది. ప్రస్తుతం ఇండియా యొక్క అభివృద్ధి రేటు మైనస్ గ్రోత్లో ఈరోజు ఉన్నది. ఆ రకంగా ఈరోజు భారతదేశంలో ఏ ప్రధానమంత్రి ఇవ్వనంత ఘోరంగా హామీలు ఇచ్చి 100% హామీలన్నింటిలో ఫెయిల్ అయినారు. దాంతోపాటు ఈరోజు నరేంద్ర మోడీ నాయకత్వంలో కార్పొరేట్ వాళ్ళకి భారతదేశంలో ఉన్నటువంటి సర్వ సంపదలు అప్పచెప్తున్నారు, ప్రతి ప్రభుత్వ సంస్థను ప్రైవేట్ పరం చేస్తున్నాడు. కాబట్టి రానున్న కాలంలో ప్రజల ఆస్తులు ఏమి మిగిలే పరిస్థితి లేదు. దేశభక్తి పేరుతో దేశాన్ని భారతదేశాన్ని కార్పొరేట్లకు